నమస్కారం అండి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఆహ్వానం. నేను డాక్టర్ బి లక్ష్మి, బయోథెరపిస్ట్. మనం చక్రాస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, చక్రాస్ మీద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను పోయినసారి మణిపుర చక్ర గురించి సగం చెప్పాను, కొంచెం మనం ప్రస్తావించి వదిలేసాం. ఇప్పుడు మణిపుర చక్ర గురించి కూలంకషంగా చెప్పుకుందాం. మణిపూరక చక్ర అంటే మణులు, జ్యువెల్స్ ఉండే చక్ర దాని పేరు. జ్యువెల్స్ అంటే ప్రశస్తమైన శక్తి కలిగినవి అని అర్థం. ఆ జ్యువెల్ అంటే అన్నిటికంటే గొప్పది, ప్రశస్తమైన శక్తి కలిగింది. సో ప్రశస్తమైన శక్తి కలిగిన దాన్ని జ్యువెల్ అంటారు, ఎనర్జీ వేరే. సో మనం తిన్న ప్రకృతిలో ఉంచే ఆహారాన్ని ప్రశస్తమైన శక్తి కణాలుగా మార్చి మనకి శరీరానికి అందించేది, నిర్మాణం చేసేది మణిపూరక చక్ర. ఈ మణిపూరక చక్రలో విశేషం ఏంటంటే అగ్నితత్వం ఉంటుంది. అగ్నితత్వం అంటే అగ్నిని గురించి చెప్పాలంటే మన మొత్తము సృష్టి అంతా అగ్ని మీద ఆధారపడి ఉంటుంది. అగ్ని అంటే వేడి అని చెప్పొచ్చు. అగ్ని అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మార్చేది వేడి అగ్ని. అగ్ని అంటే ఇప్పుడు శరీరం ఆహారం రూపంలో తింటున్నాం, బియ్యము, పప్పులు, లేకపోతే ఇవి అవో కూరగాయలు అవి, కానీ అది మారుతుంది ఎలాగా అంటే గోరుగా, రక్తంగా, కణంగా, తర్వాత వెముకగా, స్పర్మ్గా, ఓవరీగా, ఇలాగా అనేక రూపాలుగా శక్తిని మార్చేది, అంటే మనం తీసుకున్న ఆహారాన్ని మార్చేది మణిపూరక చక్రం. ఇక్కడ అగ్ని ఉంటుంది. అగ్ని అంటే యాసిడ్. ఇప్పుడు మనం తిన్న ఆహారం 7 ఫార్మేషన్స్ అయ్యి, ఫర్మెంట్స్ అయ్యి శక్తిగా మార్చి దాన్ని కిందకు నెట్టినప్పుడు అక్కడ ప్యాంక్రియాసు, స్ప్లీను, ఆల్కలైడ్ నేచర్ కూడా పంపి దాన్ని ఒక వ్యవస్థ, మన డిఎన్ఏలో ఒక వ్యవస్థ దాన్ని అనేక కణాలుగా మారుస్తుంది. అనేక కణాలుగా మారటానికి అవసరమైంది అగ్ని. అగ్ని వేడి రూపంలో ఉంటుంది. అగ్ని అంటే ఇప్పుడు అటామిక్ అంటే హీట్ ఎంథాల్పీలో అటామిక్ స్ట్రక్చర్ని మార్చాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మాలిక్యూల్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చరు, మెయిన్గా అటామిక్ స్ట్రక్చర్ మారి అటామిక్ స్ట్రక్చర్ మనకి 7 భాగాలుగా మారుతుంది. 7 భాగాలుగా ఏంటంటే, ఒకటి అన్నం రసం అవుతుంది, రసం కండ అవుతుంది, కండ ఫ్యాట్ అవుతుంది, ఫ్యాట్ నర్వ్ అవుతుంది, నర్వ్ బోన్ అవుతుంది, బోన్ మ్యారో అవుతుంది. బోన్ మ్యారోగా మారే అంత బోన్ మ్యారోలోనే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, మనం మొత్తం కావాల్సిన కణజాలం అంతా ఏర్పడుతుంది. దానిలోకి మార్చాలి అంటే అక్కడ అటామిక్ స్ట్రక్చర్ మారాలి. అటామిక్ స్ట్రక్చర్ మార్చడానికి మన అగ్ని ఉపయోగపడుతుంది. సో అగ్ని లేకపోతే మనం లేము. మన అటామిక్ స్ట్రక్చర్ మారదు. మనకి కావాల్సిన వెముక కానీ, హెయిర్ కానీ, బోన్ కానీ, బోన్ మ్యారో కానీ, ఇవన్నీ కూడా అటామిక్ స్ట్రక్చర్ మారితేనే సాధ్యమవుతుంది. కాబట్టి దాన్ని అటామిక్ స్ట్రక్చర్ మార్చేది అగ్ని, మణిపూర చక్ర. సో దానికోసం ఏంటంటే మనకి ఈ అగ్నిలో విశేషత తెలుసుకొని స్ట్రక్చర్ ఇచ్చేది, ప్రాణశక్తిని మార్చేది అగ్ని. కాబట్టి అగ్నికి చాలా రకాలైన నెగిటివ్, పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు అగ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది. కాబట్టి అగ్ని ఏం చేస్తుంది, మనం చెడ్డ ఆహారం తిన్నా దాన్ని కణాలుగా మార్చేస్తుంది. మన చెడ్డ కణాలు శరీరంలో ఏర్పాటు అవుతాయి. అందుకని అగ్నికి సరిగ్గా ట్రాన్స్ఫర్మేషన్ చేసే ఆహార పదార్థాలు తినటం అనేది మెయిన్గా మణిపూర చక్రానికి కావాల్సిన అవసరం. సో అందుకని మనకి పడే ఆహారాన్ని మనకి
అవసరమైన ఆహారాన్ని, శక్తినిచ్చే ఆహారాన్ని ఎక్కువగా తినటం అనేది మణిపూర్ చక్రాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మణిపూర్ చక్రాలు అగ్ని ఉంటాడు కాబట్టి మనకి ప్రశస్తమైన అగ్ని ఉన్నప్పుడే మంచి పదార్థాన్నైనా మారుస్తుంది. మనకి అగ్నిని గురించి మాట్లాడాలంటే చాలా చాప్టర్స్ ఉన్నాయి. మొన్న భారత దేశం అంటే భారతీయ అంటే ఒక అగ్ని, ఆ అగ్ని ఎక్కువ మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి మనం భారతీయులు అనేది అగ్నిని ఉపాసిస్తాం అనేది కూడా పెద్ద సబ్జెక్ట్ అది. ఆ తర్వాత ఏంటంటే ఈ చక్రాలు ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒబెసిటీ వస్తుంది. ముందు అగ్ని ఎక్కువైంది, ఎక్కువైనప్పుడు అదంతా బర్న్ చేస్తుంది, బర్న్ చేసి ఫ్యాట్ ప్రోటీన్గా ఎక్కువ నిలబెడతారు శరీరంలో. అదే తర్వాత ఇదంతా యాసిడ్ ఎక్కువయ్యి జాయింట్లు అన్నిటికీ యాసిడ్ వచ్చి అగ్ని, ఇప్పుడు మణిపూర చక్రాతో ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతం. కీళ్ళ వాతానికి కారణం అగ్ని, అంటే మణిపూర చక్రం ఎలా కారణం అంటే అక్కడ అవసరానికి మించిన ఎక్కువ యాసిడ్ పోసింది అనుకోండి, ఆ యాసిడ్ ఆహారంతో వచ్చి అన్ని జాయింట్లో కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చి అక్కడ కణాలను బర్న్ చేసి వాటిని గట్టిగా ఏటు చేసి అది శరీరానికి బిగిసిపోయేలా చేసి అది మనకి ఆర్థరైటిస్ని కలిగిస్తుంది. సో ఆర్థరైటిస్ని సరిచేసుకోవాలంటే ముందు అగ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసే అగ్నిని, లేకపోతే ఇంకోటి ఏంటంటే వేడి ఎక్కువ చేసే పదార్థాలు అగ్నిని కూడా కొంచెం యాక్టివ్ చేస్తాయి. సో ఎక్కువ అవ్వకూడదు వేడి. ఆర్థరైటిస్ కారణం వేడి ఎక్కువే పదార్థాలు, యాసిడ్ సైకిల్ ఉన్న పదార్థాలు. మనకి అనుకోకుండా మానసికంగా ఎక్కువ అగ్రెసివ్నెస్, కోపము, అసహనం వస్తుందంటే ఈ మణిపూర్ చక్రాలలోంచి ఎక్కువ అయినప్పుడే వస్తుంది. దాన్ని కూడా మానసికంగా కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ రౌద్రం ఉండకూడదు. రెండోది ఏంటంటే తక్కువైందనుకోండి, తక్కువైనప్పుడు యాసిడ్ తక్కువైతే కణాలని కొంతవరకే ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఫ్యాటు ప్రోటీన్ వరకే ట్రాన్స్ఫర్ చేస్తుంది. అక్కడ ఇంకా ముందుకు ట్రాన్స్ఫర్ చేసేంత శక్తి లేకపోతే అక్కడ ఒబేసిటీ వస్తుంది. లావ్ అవటానికి కారణం కూడా, సన్నం అవడానికి కారణం కూడా, ఆర్థరైటిస్ కారణం కూడా మణిపూర చక్రగా ఉంది. సో ఈ మణిపూర చక్రాన్ని సమన్వయం చేసుకొని ఎంత యాక్టివిటీ ఉండాలో, ఎంత ఎనర్జీ ఉండాలో, అంతకి సరిపడిన ఆహారం, ఎమోషన్ ఉంచుకోవటం అనేది మణిపూర చక్రాన్ని మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం. మణిపూర చక్రానికి అగ్నికి సంబంధించినవి రకారం అనే, అంటే రాకిణి అమ్మవారికి సంబంధించినవి, ఇక్కడ ఉండేది సూర్యనారాయణుడు, సూర్యనారాయణుడికి సంబంధించింది, అగ్నికి సంబంధించినవి. ఈ అన్ని రకాల ఫ్లవర్ మెడిసిన్స్ కలెక్ట్ చేయటం ద్వారా దీనికి మందులు తయారు చేశాను. దీనికి మీకు ఒకటి ఆర్థరైటిస్కి మెడిసిన్ ఉంది, మా దగ్గర ఒబెసిటీకి మెడిసిన్ ఉంది, బాగా సన్నగా అయిపోయి చిక్కిపోయిన వాళ్ళకి కూడా మెడిసిన్ ఉంది. సో ఇలాగా మేము ఈ అగ్నిదేవత, ఇంకా అమ్మవారు, వీళ్ళందరికి సంబంధించిన ఫ్లవర్ కలెక్ట్ చేయటం ద్వారా ఆ పూల వైద్య విధానంలో మెడిసిన్ తయారు చేశాం. సో ఇది మణిపూర చక్రాకి సంబంధించిన విషయం. ఇకపోతే అనాహత చక్రం. అనాహత చక్రం అంటే అనాహతం, శబ్దము అంటే ఒత్తిడి లేకుండా. ఇప్పుడు ప్రతి దానికి ఘర్షణ ఉంటేనే, రెండు మోగితేనే శబ్దం అవుతాయి. కానీ గుండె చప్పు, గుండె మాత్రం ఏది కొట్టుకోకుండానే అది లబ్ధబ్బని శబ్దం ఇస్తుంది. అంటే అనాహతం, ఏది ప్రయత్నం లేకుండానే శబ్దం చేసేది అని అంటాం. ఈ అనాహత చక్రానికి ఇలాగ ట్రయాంగిల్ వేసి రెండు ట్రయాంగిల్ ఇన్వర్ట్ చేస్తే వచ్చే షేప్ ఉంటుంది.
ఇక్కడ వాయుదేవుడు దానికి అధిపతి, వాయువు దానికి ఎలిమెంట్, పంచభూత తత్వంలో వాయుతత్వం దానికి ఎలిమెంట్. అనాహత చక్రంలో మెయిన్గా విష్ణు ఉంటాడు. విష్ణు అంటే ప్యూరిఫయర్. తర్వాత ఇది మొత్తం ప్యూరిఫై చేసేది. ఈ అనాహత చక్ర అనేది శరీరం మొత్తాన్ని ప్యూరిఫై చేస్తుంది, క్యారీ చేస్తుంది, ప్యూరిఫై చేయదు క్యారీ చేస్తుంది. అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది, ఆక్సిజన్ తీసుకుంటుంది. లంగ్ అక్కడ ఉంటుంది, లంగ్ హార్ట్ బ్లడ్ ప్యూరిఫికేషను సర్క్యులేషన్ ఇదంతా కూడా అనాహత చక్రతో జరిగే విధానం. అయితే అనాహత చక్రతో వచ్చే ప్రాబ్లము హార్ట్, హార్ట్లో బ్లడ్ వస్తుంది, మొత్తం కణాల నుంచి తీసుకుంటుంది, తీసుకొని హార్ట్కి తీసుకొచ్చి అక్కడి నుంచి లంగ్కి పంపిస్తుంది. లంగ్ ఏం చేస్తుంది, లంగ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ లంగ్ ఆ మొత్తాన్ని కార్బన్ వస్తుంది కదా అది బయటికి పంపించి ఆక్సిజన్ తీసుకొని ప్యూరిఫై చేస్తుంది. సో వాయువు ద్వారానే ప్రాణం శరీరం అంతా ప్రవహిస్తుంది. సో వాయువు అనేది అనాహత చక్రతో అసోసియేట్ అయిన వాయువు. నేచర్ ఏంటంటే వాయువు లేకపోతే, ఆ ఫోర్స్ లేకపోతే ఒక్క కణం కూడా ముందుకు జరగదు. సృష్టిలో ఏది, ఇప్పుడు గాలి వీయకపోతే ఆకులు కూడా కదలవు, చెట్లు కూడా కదలవు, ప్రాణం కదలదు. ప్రాణం కదలాలంటే వాయువు అవసరం. కాబట్టి అనాహత చక్ర ఎప్పుడు క్యారియర్, మన చిన్న చిటికిన వేల దగ్గర నుంచి తల వరకు కూడా ఆ ఆక్సిజన్ని, వచ్చిన వాయువుని తీసుకెళ్ళే ఫోర్సే వాయుదేవుడు. సో దీనికి మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ వెరికోస్ వెయిన్స్. చాలామందికి వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే ఈ వాయువు శరీరంలో ప్యూరిఫై కాక, కార్బన్ ఎక్కువ బయటకు వెళ్ళక, మెటల్ పాయిజన్స్ ప్యూరిఫై కాక. ఇప్పుడు లంగ్ ఉందంటే లంగ్ ఒట్టి కార్బన్ డైఆక్సైడ్నే కాదు, శరీరంలో వచ్చిన వ్యర్థ పదార్థాలని కఫ రూపంలో, జలుబు రూపంలో, పైత్యం రూపంలో బయటికి నెట్టుకుంటుంది. సో అది ప్యూరిఫై కాలేదు, అది బ్లడ్ కింద క్యారీ అవుతుంది, మళ్ళీ పైకి ఫోర్స్ రాదు, రానప్పుడు కిందనే నిలబడిపోయి పేరుకుపోతూ ఉంటాయి. రెండోది హార్ట్లో బ్లాక్స్, ఒకటి హార్ట్ సరిగ్గా కొట్టుకోకపోవటం, ఆ బ్లాక్స్ ఏర్పడటానికి కారణం లంగ్ ప్యూరిఫై చేయకపోయేసరికి అక్కడ బ్లాక్స్ అన్నీ ఏర్పడతాయి. ఇది మెయిన్గా హార్ట్ చక్ర, అనాహత చక్రకి సంబంధించిన ఫిజికల్ యాక్టివిటీ. సో అనాహత చక్ర యాక్టివిటీకి ఎక్కువైతే మీకు మీ ఊపిరాదు, నీరసం వస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ ఎక్కువ పెట్టారనుకోండి, ఎక్కువైతే అది వెళ్ళిపోతుంది. సో మన వాయుతత్వం ప్రాణాన్ని వాయు బయటికి ఎక్కువ నెట్టేసింది, అప్పుడు మనం నీరసించిపోతాం. అదే మీకు తక్కువైందనుకోండి, ప్యూరిఫికేషన్ అవ్వదు, చెత్త అంతా లోపలే ఉండిపోతుంది. సో దీనికి హార్ట్ ఒకటి ప్రాబ్లమ్గా వస్తుంది, వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్కి వస్తాయి, తర్వాత స్కిన్ మీద వచ్చే అంటే మచ్చలు కానీ దురదలు కానీ ఇవన్నీ కూడా అనాహత చక్ర అసోసియేట్ కానీ వస్తాయి. ఎందుకంటే అది బ్లడ్ ఎక్కువ ప్యూరిఫై చేయకపోతే వెనక్కి వెళ్ళిన బ్లడ్ స్కిన్ ద్వారానో దేని ద్వారానో వెళ్ళిపోతుంటుంది. సో అనాహత చక్ర అనేది రక్తాన్ని ప్రసరణ చేయటానికి, రక్తాన్ని శుభ్రం చేయటానికి, రక్తంలో శక్తిని మేనేజ్ చేయటానికి కూడా అనాహత చక్ర పనిచేస్తుంది.
దీనికి అనాహత ఎక్కువైనప్పుడు మేము దానికి సంబంధించిన ఫ్లవర్ మెడిసిన్ కలెక్ట్ చేస్తాం. ఇంకా అనాహతకి ఎమోషనల్ ప్యాటర్ను ఎమోషన్ కూడా ఉంటుంది. ప్రతి చక్రానికి ఫిజికల్గా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది, ఆధ్యాత్మికంగా కూడా ఒక పాయింట్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఎమోషన్ వచ్చి ఇక్కడ హేట్రెడ్, లవ్, ప్రేమ ఎక్కువైనప్పుడు అంతా మనకి హ్యాపీగా ఉంటుంది. హేట్రెడ్ ఎక్కువైనప్పుడు అది బయటికి యాసిడ్స్ అవన్నీ బయటికి ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. సో అందుకని జీసస్ కానీ విష్ణువు కానీ వీళ్ళందరూ కూడా హృదయం స్థానంగా ఉంటారు. హృదయంలో ఎక్కువ హేట్రెడు, భయము, ఆందోళన, అసహనము, కోపము, అసూయ ఇవన్నీ కూడా మనకి చాలా రకాలైన అబ్స్ట్రక్షన్గా ఉంటాయి. మన బ్రీతింగ్కి అబ్స్ట్రక్షన్ అవుతాయి. కోపం వచ్చింది, క్రోధం వచ్చింది, లేకపోతే అసహ్యం వేసింది. అసహ్యం వేయగానే మన ముఖంలో ముడతలు వచ్చేస్తాయి, మన శరీరంలో మార్పులు వస్తాయి. అందుకని దానికి అనాహత చక్రం లేకపోతే హార్ట్ చక్రం బాగా పనిచేయాలి, ప్యూరిఫైగా ఉండాలి. ఎక్కువ అంటే ఎమోషనల్గా మనం ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ ఉండాలి. అసూయ, ద్వేషం, కోపం ఇవన్నీ తక్కువగా ఉంచుకున్నప్పుడు కూడా మన హార్ట్లో ప్రాబ్లం వస్తుంది, మన హార్ట్ ప్యూరిఫై అవుతుంది. సో ఇదొకటి. తర్వాత మనకి అనాహత చక్ర యొక్క విశేషం ఏంటంటే విష్ణువు కాబట్టి ఆ చక్రం మీద ధ్యానం చేసుకున్నా, విష్ణువుని తలుచుకున్నా మనకు ఒక రకమైన రిలాక్సేషన్ వస్తుంది. రిలాక్సేషన్ రాగానే హార్ట్ చక్ర బాగా పనిచేస్తుంది. హార్ట్ చక్ర అంటే హార్ట్ ఒక్కటి ఉండదు, లంగ్ మెయిన్ పాయింట్, విండ్ మెయిన్ పాయింట్. లంగ్ మీద, విండ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత ఆహారంకి వచ్చినప్పుడు తేలికగా అరిగేదే కాకుండా యొక్క లైట్నెస్ ఇచ్చే ఆహారం, అంటే లైట్నెస్ ఇచ్చే ఆహారం అంటే మనకి ఇప్పుడు మజ్జిగని, తీగల కాయగూరలని ఇవి తిన్నప్పుడు అది తొందరగా డిలైట్నెస్ ఇస్తుంది. తర్వాత స్వీట్ కూడా కొంచెం డిలైట్నెస్ ఇస్తుంది. ఇలాంటి మధురమైన పదార్థాలు తినాలి, అంటే ఎక్కువ ఇవి తినకూడదు. మసాలాలు, నాన్ వెజ్లు, ఉద్రేకం కలిగించే పదార్థాలు తక్కువ తినాలి. ఇది అనాహత చక్ర యొక్క విశేషం. సో ఇది మణిపుర చక్ర, అనాహత చక్రకి సంబంధించిన విశేషాలు. మా దగ్గర వెరికోస్ వెయిన్కి కానీ, హార్ట్కి కానీ, లంగ్కి కానీ, స్కిన్ ప్రాబ్లమ్కి కానీ ఈ చక్రాకి సంబంధించిన వృక్షాలతో తయారు చేసిన మెడిసిన్స్ ఉన్నాయి, ఉపయోగించుకోవచ్చు. నమస్కారం అండి. ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.